కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మైదిగురు నియోజకవర్గం దువ్వూరు మండలం వ్యాప్తంగా పోలీసులు పలు అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించినట్టు రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు. దువ్వూరు ఎస్ఐ కొల్లయ్యప్ప తమ సిబ్బందితో కలిసి కానగుడూరు టంగుటూరు మెట్ట జొన్నవరంలలో గుట్కా అక్రమ మద్యం విక్రయిస్తున్న ఐదుగురితో పాటు దాసరపల్లి గ్రామం వద్ద మేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు వారి నుంచి మద్యం గుట్కా నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దువ్వూరు ఎస్ఐ కొల్లయ్యప్పకు దువ్వూరు పోలీస్ సిబ్బందికి ఎస్పీ అన్బురాజన్ రివార్డు ప్రకటించినట్లు దువ్వూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ కొండారెడ్డి తెలిపారు. ఎస్పీ కేకే అన్బురాజన్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో అన్ని మండలాల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలైనటువంటి సారా అక్రమ సారా గుట్క గ్యామ్లింగ్ మక్క క్రికెట్ బెట్టింగ్ అక్రమ ఇసుక రవాణా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను మొత్తం పూర్తి స్థాయిలో నిర్మించాలన్న ఉద్దేశంతో పరిచయం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఎస్పీ సార్ యొక్క ఆదేశాలపై డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో మన దువ్వూరు మండలంలో కూడా మన కులాయప్ప వాళ్ళ యొక్క సిబ్బంది అత్యంత బాగా కష్టపడుతూ సమాచారం సేకరిస్తూ గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణా నిరోధించడంలో కానీ నాడసారాను నిరోధించడంలో కానీ ఎరచన అక్రమాన్ని నిరోధించడంలో కానీ గ్యామ్లింగ్ మట్క క్రికెట్ బెట్టింగ్ అన్ని రంగాలలో కూడా వీళ్ళు విశేషంగా కష్టపడుతున్న సిబ్బంది అంతా కలిసి దూరు మండలంలో పూర్తి స్థాయిలో కట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న ఈ టంగుటూరు మెట్ట వద్ద కూడా చిన్న మల్లప్ప నాయుడుని ఎత్తి అరెస్ట్ చేసి అతని నుంచి 100 గుట్కా ప్యాకెట్లను వాటి మీద సుమారు 4000 రూపాయలు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అదేవిధంగా నిన్న దాసరిపల్లి పొలాల్లో పోయకాడుతున్న 9 మంది అరెస్ట్ చేసి వాళ్ళని 14,000 రూపాయలు వసూలు చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మన కానగుడు గ్రామనందు గంజిగూడ చిన్న కేశవ అనే యొక్క చిల్లరంగట్లో కూడా మనకు 49 గుట్కా ప్యాకెట్లు 6 మద్యం బాటిల్ను మన స్వాధీనం చేసుకొని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మన పెద్దజన గ్రామంలో కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా అమ్ముతున్న ముక్క నరసింహారెడ్డి శ్రీరాములు అనే ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా 59 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అదే జొన్నవరం గ్రామాలకు సంబంధించినటువంటి తెల్లవల్ల నరసింహులు అనే వ్యక్తి దగ్గర కూడా 9 మద్యం బాటిల్ని స్వీకరించి మనం స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా సరే మన దువ్వూరు మండలంకు సంబంధించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమంలో పాల్పడుతున్న సమాచారాన్ని మాకు ఇచ్చినట్లయితే ఆ సమాచారం గోప్యంగా ఉంచుతాము. మీరు ఎస్ఐ కులాయప్ప ఫోన్ నెంబర్కి కానివ్వండి, సిఐ నా నెంబర్కి కానివ్వండి, డిఎస్పీ గారికి కానివ్వండి, ఎస్పీ గారికి కానీ లేదా 100కి డైల్ చేసి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వచ్చు. ఖచ్చితంగా రాయశ్రీ ఎస్పీ గారి యొక్క ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ మన దువ్వూరు మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా శాంతియుతంగా చేయాలనే సంకల్పంతో పనిచేయగలుగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ గారు కులాయప్ప మరియు వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా నగదు రివార్డుతోటి త్వరలోనే వాళ్ళ సత్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.